యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయనని నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములు ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడలా ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూ, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తిననెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము.
వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నథనియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నథనియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నథనియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నథనియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నథనియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.